హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. సో ఇప్పుడు వచ్చేసి కుర్తీ హౌల్, అంటే కుర్తీస్ చూపించబోతున్నాను కొన్ని. సో ఎలా ఉన్నాయి చూడండి. ఆ కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట, మీకు నచ్చుతాయి. సో నచ్చుతాయి నేను అనుకుంటున్నాను. సో చూద్దరు కానీ మొత్తం ఎన్ని 4-5 చూపించబోతున్నాను అనమాట. ఒకటి డ్రెస్ అంటే కుర్తీ బాటమ్ సెట్ అనమాట, ఇంకో మిగతా 4 వచ్చేసి నార్మల్గా కుర్తీస్ చూపించబోతున్నాను. సో ఇవి చూడడానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తెలుసు కదా, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తే దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కుర్తీ ఇది వచ్చేసి రెడ్ కలర్, రెడ్డిష్గా ఉంది. అంటే కనకాంబరం రంగుకిను టమాటో రెడ్కి సీక్వెన్స్ మధ్యలో ఉందన్నమాట, రెండు కాదు. సో మధ్యలో ఉంది, మరీ టమాటో రెడ్ కూడా కాదు. చూసారు కదా విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి థ్రెడ్తో వర్క్ అన్నమాట, లైక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవే. ఇక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్ ఇచ్చారు, ఇక్కడ కింద ఇంకొక ఫ్లవర్, అలాగే ఇక్కడ ఇటు పక్కన వచ్చింది మళ్ళీ డిజైన్. నేను మొత్తం కూడా ఇప్పుడు మీకు దూరంగా వెళ్ళి పెట్టుకొని చూపిస్తాను, చూడండి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, పెట్టుకుంటే ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇక్కడ దీనికి బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చాడు కదా, అందుకని ప్లాజో కూడా బ్లూ ప్లాజో అన్నమాట. ఇది విడిగా తీసుకున్న ప్లాజో, దానికి సెట్ కాదు ఇది. సో విడిగా తీసుకున్న ప్లాజో, నావీ బ్లూ కాదు, సారీ నార్మల్ బ్లూ, నార్మల్ బ్లూ ప్లాజో అంటే దానికి బార్డర్ వచ్చింది కాబట్టి ఈ కలర్ ప్లాజో అన్నమాట. సో రాయల్ బ్లూ వచ్చింది. సో నెక్స్ట్ కుర్తీ చూపిస్తున్నాను. నెక్స్ట్ కుర్తీ వచ్చేసరికి ఏంటంటే స్కై బ్లూ కలర్ వచ్చింది, ఇది కూడా థ్రెడ్ వర్కే వచ్చింది. చాలా సింపుల్గా ఉంది కుర్తీ అయితే, నార్మల్గా మొత్తం అసలు ఏమీ లేదు. ఇక్కడ బిస్కెట్ కలర్లో వచ్చింది, మిగతా అంతా స్కై బ్లూ ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చారు, అలాగే 2 బటన్స్ అనమాట, 3 బటన్స్. చాలా సింపుల్గా ఉంది, చాలా చాలా అఫీషియల్గా ఉంటుంది అనమాట. మనము బయటకు వెళ్ళడానికి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా నేను పెట్టుకుని చూపిస్తాను. సో ఇది కూడా పెట్టుకుంటే ఇలా ఉంటుంది, వేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక కుర్తీ, రెండు చూపించాను కదా, అంతేనా? 4 కుర్తీస్ అనుకున్నాను, సారీ. ఇంకొకటి ఆల్రెడీ వేసేసుకున్నది అది. సో ఇంకొకటి వచ్చేసి యెల్లో కలర్ కుర్తీ అన్నమాట. యెల్లో అంటే ఇది కొంచెం మనకి లెమన్లో కూడా కాదు, ఇంకొంచెం అందులోనే డార్క్ వచ్చిందన్నమాట. సో అనిపిస్తుంది కదా మీకు, దీని అయితే ఏ థ్రెడ్ వరకు ఏమీ లేదు, నార్మల్గా ఒక 2 బటన్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ప్రింటెడ్ వర్క్ వచ్చిందనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అంతే. సో ఇది కూడా ఓవరాల్గా కుర్తీ అయితే ఇలా ఉంటుంది, మొత్తం సింపుల్గానే ఉంది. నెక్స్ట్ ఇది డ్రెస్ అండి, కుర్తీస్ అయిపోయాయి. ఇప్పుడు డ్రెస్ ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో యాక్చువల్గా సారీ ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం అంతా కూడా ప్లెయినే వస్తుంది అన్నమాట, ఇలా ప్లెయినే వస్తుంది. బట్ హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలాగా చెంకీస్ అంటారు కదా, దాంతో చెంకీ థ్రెడ్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని, నాకు తెలీదు. సో దాంతో ఈ విధంగా వచ్చింది అన్నమాట, దగ్గర తీసుకురా, ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, ఇది దూరం నుండి అయితే ఇలా ఉంటుంది డ్రెస్, మొత్తం ఓవరాల్ ప్లెయినే వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్ వస్తుంది, చూసారు కదా, బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే థ్రెడ్స్ ఇచ్చి దానికి ఇలా హ్యాంగింగ్స్ టైప్లో ఇచ్చారనమాట. క్లాతే ఇది, వైట్ అండ్ సేమ్ ఇదే కలర్ క్లాత్ ఇచ్చాడనమాట. చూసారు కదా, ఈ విధంగా హ్యాంగింగ్స్ టైప్లో ఉంది, చాలా 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 బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. దీని ఫ్యాంట్ వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి ఏంటంటే షరారా ఇచ్చారు,
షరారే కదా, షరారా ఇచ్చారనమాట దీనికి. ఇది కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే, ఇవన్నీ కూడా బాగున్నాయి. రెగ్యులర్గా మనము బయటికి వేసుకెళ్ళేటప్పుడు కానీ, డైలీ వేర్కి ఇంట్లో కానీ చాలా చాలా బాగుంటాయండి. సో మీతో షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ప్రైస్ చెప్పు. సో దీని ప్రైస్ ఎంత గుర్తులేదు చెప్పు. 670. సో ఇది వచ్చేసి ఏంటంటే మా సిస్టర్ డ్రెస్ అనమాట. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. సో మొన్న 1 మంత్ అయింది తీసుకుని. నేను అప్పటి నుంచి మీకు ఏమి షేర్ చేయట్లేదు కదా, డ్రెస్సెస్ షేర్ చేయట్లేదు ఈ మధ్యన. సో అందుకని ఇక్కడికి వచ్చాను కదా, దాని డ్రెస్సులు ఉంటే కొత్తవి, సో నేను షేర్ చేస్తానని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా మీకు కూడా నచ్చితే మీరు కూడా బై చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఇది ఆన్లైన్లోనే తీసుకుంది, మీషోలో తీసుకున్నది ఈ డ్రెస్. సో ఇది వచ్చేసి 670 పడిందనమాట. సో అది ఎప్పుడైనా జనరల్గా గ్రూప్స్లో తీసుకుంటాము, యాప్స్లో తీసుకుంటాము అదనమాట. ఇది వచ్చేసి మాత్రం మీషోలో తీసుకున్న డ్రెస్ ఇది ఒకటి. ఇది ఒక్కటే, ఇవేమీ కాదు మీషోలో, ఇవేం తీసుకోలేదు. ఇది ఒక్కటే నార్మల్గా మీషోలో తీసుకున్నది, 670 రూపీస్ పడింది. సో అది. నెక్స్ట్ ఇవెంత? 250. సో టాప్స్ వచ్చేసరికి చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి మనకి. నార్మల్గా జనరల్గా మనం బయటికి వేసుకుని వెళ్ళడానికి అది చాలా కంఫర్ట్గా ఉంటాయి. బై చేయడానికి కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. 250 రూపీస్ అంట ఈ టాప్. ఇది ఇది వచ్చేసరికి 300 రూపీస్ అంట ఈ టాప్. కొంచెం మరి వర్క్ వచ్చింది కదా, సో అందుకని ఇది 300 రూపీస్. క్లాత్ కూడా మనకి చేంజెస్ ఉంటాయి కదా, అది బట్ క్లాత్ అయితే రెండు ఒకటే. ఆ వర్క్ వల్ల ఇంకో 50 రూపీస్ పడిందేమో. అంటే దీని రెండు కూడా బాగానే ఉన్నాయి క్లాత్ అయితే, క్లాత్ వర్క్ వస్తే. సో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 300 రూపీస్ పడింది. ఇది కూడా చాలా బాగుంది కదా చూడడానికి కూడా. సో 300 రూపీస్ పడింది. నెక్స్ట్ అలాగే మన ప్లాజో వచ్చేసరికి, ఇది విడిగా తీసుకున్న ప్లాజో. ఇవేంటంటే తను బయట తీసుకుంది, యాప్స్లో తీసుకోవాలి. నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు టాప్స్ తీసుకుంది అనమాట, 4 అయినా తీసుకుంటే. ఒకటి ఆల్రెడీ యూజ్ చేసిందంట. సో ఇంకా నేను మీకు కొత్తగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 200 రూపీస్ అంట. సో ఈరోజు ఈ కుర్తీస్ హాల్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించాయి, ఏది బాగా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను ఏమైనా చిన్న చిన్న డ్రెస్సులు అవి తీసుకుంటున్నప్పుడు షేర్ చేస్తూ ఉండేదాన్ని కదా, ఈ మధ్యన షేర్ చేయట్లనమాట. నేను తీసుకున్నా, మా సిస్టర్ తీసుకున్నా షేర్ చేస్తూ ఉండేవాళ్ళం కదా, బట్ ఈ మధ్యన కొంచెం షేర్ చేయట్లా. సో ఈసారి నుంచి ఖచ్చితంగా చేస్తాను. మీకు కూడా చూసినట్టు, మీకు చూపించినట్టు ఉంటుంది, మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే ప్రైజెస్ అవి కూడా మీకు కూడా తెలిస్తే నచ్చితే మీరు కూడా బై చేస్తారు కదా. సో అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కుర్తీస్ అవి మనం జనరల్గా డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాం కదా, వాటిని ఇప్పుడు వచ్చే ట్రెండ్కి తగినట్టు ఎలా వేసుకోవాలి, చాలామందికి ఇవి కొంచెం తెలియవు అనమాట. నార్మల్గా వేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ లేటెస్ట్ డ్రెస్సెస్ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో వాటిని ఎలా వేసుకోవాలి, ఆ వేసుకునే వాటిల్లోనే ఎలా కొంచెం స్టైలింగ్ చేసుకోవాలి మనం బయటికి వెళ్ళే ముందు, అలా మీకు ఏమైనా కావాలంటే నన్ను ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. నార్మల్ డ్రెస్నే మనం కొంచెం డిఫరెంట్గా వేసుకోవచ్చు అనమాట, చాలా చాలా ఐడియాస్ ఉంటాయి. సో మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ అలాగే ఇంకా ఏమేం డ్రెస్సెస్ మీకు కొంచెం ట్రెండీగా ఏమైనా డ్రెస్సెస్ తీసుకోవాలన్నా సరే కొంచెం నాకు చెప్తే, నాకు కమెంట్ చేస్తే నేను ఎలాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి, ఏ టైప్ డ్రెస్సెస్ తీసుకోవాలనేవి మీతో షేర్ చేస్తాను, మీకు చూపిస్తాను అన్నీ కూడా సరదాగా. మీకు నచ్చితే నేను మీకు హెల్ప్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో అడగండి నన్ను. అంటే ఏంటంటే చాలామందికి తీసుకోవాలి ఉంటుంది, బై చేయాలని ఉంటుంది, బట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ చాయిసెస్ ఉంటూ ఉంటాయి కదా, ఏ దేనికి వెళ్ళాలో తెలియదు అనమాట. సో ప్రజెంట్ ట్రెండ్ని బట్టి ఎవరికైనా సరే ఫాలో అవ్వాలని ఉంటే ఖచ్చితంగా పింక్ చేయండి, ఓకేనా? సో ఈరోజు వీడియో అయితే ఇలా కంప్లీట్ అయింది గాయస్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నా కోసం ఒక చిన్న కమెంట్ కూడా పెట్టేసేయండి, ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.